తన్మనాగేతి ప్రాగుదగత్వాన్ సర్పాన్ సర్పుష్టీర్యా మోదకం పూరయిత్వా తన్మనాగేతి మంత్రేణ ప్రాగుదగత్వాన్ సర్పాన్ సర్పుష్టీర్యా ఓం తన్మ ఓం ఆగలసే తాపతే పవిత్రే పరిశుద్ధతే వృత్తైర్యక్యేషు వర్తతే శన్నో దేవీరైతి గంధోదకం పూరయిత్వా ఓం శన్నో దేవీరీస్థాయ ఆపో భవంత పీతయే అభిమంత్రియా మదనుగ్రహగామ్య ఉద్యావతారాంత్రమంత్రశుద్ధ్రంత్రశరీరో నమః ఓం వం సహస్రాహంపట భగవాన్ సుదర్శనాయ సమర్పయామి సాక్షాత్
మన రామారావు కానీ అంత ముందు దాసుడైనటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చవచ్చు అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మనకి గోదాదేవి ఈ 30 రోజులుగా చెప్పి తీరేటువంటి ఒక సాంప్రదాయ బద్ధమైనటువంటి ఆచార వ్యవహారాలు లేకుండా మనందరం రోజు ఏం తిన్నాం, ఏం ప్రసాదం తిన్నాం? కమ్మడి దద్దోజనం కాదు, చక్కెర పొంగ కాదు, ఏమిటి? పులకం. అదా పుల్లవాళ్ళు మామూలుగా తీసుకున్నటువంటి ఒక ప్రసాదం. ఏమిటి? పప్పు వేసి కాస్త బియ్యం వచ్చేసి ఉడికినటువంటి ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి స్వామిని చేరుకునేటువంటి మార్గం చూపించింది అమ్మ. మరి స్వామిని చేసుకోవాలంటే మంత్రాలు నేర్చుకొని, పాత్రలు నేర్చుకోను, లేకపోతే పూజలు నేర్చుకోను, ఉపవాసాలుంటో ఏదైనా మన శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటేనే తప్ప మనకు స్వామి సాక్షాత్కరించడేమో అనేటువంటి అపోహ చాలా మంగళం. మరి గొప్పవాడు ఎవరండి అంటే ఉపాసకుడు. ఉపాసకుడు అంటే ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని అమ్మ అమ్మ అని చిన్నప్పటి నుంచి విలుస్తూ ఉంటే 100 మందిలో ఉన్నప్పుడు కూడా మన పిల్లవాడు అమ్మ అంటే ఖచ్చితంగా మనం స్పందించే విధానం చెప్తా మంత్రం. ఒక శబ్దాన్ని మనం నోట్లో వేసుకొని పదే పదే అంటూ ఉంటే అది మంత్రం అయింది. అలా మంత్రం దానికన్నా గొప్పవాడు ఎవరన్నా ఉన్నాడండి అని అంటే ఇంకొకడు ఉన్నాడు, వాడు మూఢభక్తుడు. అంటే వానికి మంత్రం చేసుకునేటువంటి శక్తి లేదు, వేదాలను చదువుకునేటువంటి శక్తి లేదు. వచ్చి చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి గోదాదేవితో పాటు మనందరం కూడా 30 రోజులుగా ఈ కలిసి మనం ఇన్ని రోజులు ఈ పాసరాల ద్వారా స్వామిని వేడుకోవడం జరిగితే ఈ రోజు కళ్యాణం జరుగుతుంది. కళ్యాణంలో ఇందాక పుణ్యపడికి కూడా వచ్చేటువంటి మార్గంలో కానీ ఇక్కడ ఉండేటువంటి పరిసరాల్లో కానీ ఏమైనా మాలిన్యం పొందామేమని ఇక్కడ శుద్ధి మంత్రాలతో పుణ్యావాచనం చేశారు. ఆ పుణ్యావాచన జలాన్ని కూడా మనందరి పైన ప్రోక్షణ చేయడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణానికి దీక్షా స్వీకారం గుర్తంగా రక్షాబంధనం ఏర్పాటు చేశారు. రక్షకు అధిష్టాన దేవత లక్ష్మి. ఎవరైనా చేతికి కంకణం కానీ బ్రాస్లెట్ లాగా ఏం వేసుకున్నప్పటికి కూడా దానికి ఒక లక్ష్మి వేసుకోవడం ఆచారం. అందుకే మేము కూడా వేసుకున్నాం. లక్ష్మీ ఉంటే ఆ కంకణానికి లక్ష్మి అధిష్టాన దేవత. అందుకని ఇక్కడ అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేశారు. అంతేకాకుండా ఆ కంకణాలకు ఒక రక్షాధిష్టాన దేవతను కూడా పిలుస్తారు. ఏమిటి? పరమంత్ర యంత్ర దృష్టిభూష నివారణాలు నవగ్రహ పీడలు శత్రుబాధ పీడలు భూత ప్రేత పిశాచాని దాకిని ఇత్యాది యొక్క పీడ లేకుండా. అలాగే అది బాగుంది సినిమా, సినిమాలో పాత్రలు బాగుంటాయి, డాన్సులు బాగుంటాయి, దాని దగ్గర కూడా బాగుంటుందని వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి యమపతులు, మన వైష్ణవ సాంప్రదాయాల్లో ఉండేటువంటి విష్ణుదూతలు ఉంటారు కదా, వీళ్ళు మావాడు అయ్యా అంటే మావాడు అని అక్కడ ద్వారం దగ్గర నిల్చున్నారట. ఎవరిని ఎగబెట్టకపోతారని చూద్దాం అనుకుంటే గోదా కళ్యాణానికి వచ్చిన వాడిని యమపురికి తీసుకుపోతూ ఉంటే సినిమాకు పోయిన వాడిని మాత్రం మన విష్ణు దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఏమిటంటే మహేష్ బాబును చూస్తే విష్ణులోకానిగా ప్రాప్తించేది అని అనుకుంటే సినిమాలో ఉన్నారు కానీ పాపం ఆయన అక్కడ ఎప్పుడు గోదాదేవి మీదే వస్తున్నాడు. 30 రోజులట వీళ్ళు ఏమో చేశారంట, కళ్యాణం బాగా చేస్తున్నారంట, మేము వచ్చేటప్పుడు కాస్త మంత్రాలు ఏదో వినొస్తున్నాయి, అక్కడ వైభవంగా జరుగుతుందేమో, కళ్యాణంలో ఎంతమంది పాల్గొంటున్నారో, అమ్మవారు ఇలా ఉందేమో, ఆయన ఊహ మొత్తం సినిమా అయిపోయేంత వరకు గోదాదేవి రంగనాథుల మీద మాత్రమే ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి వాడు మావాడు చక్కగా సినిమా థియేటర్లో ఉండి చక్కటి పాటలు చూస్తున్నాడు, నాకేంది దౌర్భాగ్యం ఇక్కడ వచ్చి కూర్చొని వీళ్ళు ఏదో చెప్తున్నారు ఏదో వింటున్నానని వీడు అనుకున్నాడు. అందుకని యద్భావం తత్పదం, మన భావం ఎలా ఉంటే అది మనను మాత్రమే రక్షిస్తుంది. కనుక మన శరీరాలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనసు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటే మనం ఈ కళ్యాణంలో పాల్గొని కూడా వృధా అవుతుంది. కనుక శరీరంతో పాటు మనసును కూడా అధీన